పెదనాపల్లి గ్రామంలో పాటిపల్లిలో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం మద్దాల వారు సమక్షంలో ఈ దుర్గమ్మ తల్లి వారు నిర్మించడం జరిగింది. అలాగే అప్పటి నుంచి కూడా స్వామి దుర్గమ్మ మాల కూడా సుమారు 100 మంది ప్రతి సంవత్సరం భవానీమాల వేసి ఈ దుర్గా పూజ చేసుకుంటున్నారు. అలాగే సంవత్సరానికి ఒకసారి కాసాల పూజ సుమారు 18 సంవత్సరాలు బట్టి కలశాల పూజ, అలాగే పిల్లలు 13 సంవత్సరాలు నుండి 20 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి ఈ కాసాలు ఎత్తుకొని ఊరంతా గ్రామంతా తిరిగి ఈ కాసాల పూజ జరుపుకుంటున్నారు. అలాగే అగ్నిగుండం కూడా సుమారు 18 సంవత్సరాలు బట్టి అగ్నిగుండం భవానీలు అందరూ కూడా అగ్నిలో నడుచుకొని ఈ అగ్నిగుండంలో పాల్పంచుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కలశాల్లో కూడా సుమారు 200 మంది కలశాలు ఎత్తుకొని పిల్లలు 12 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు పిల్లలందరూ కలశాలు ఎత్తుకొని ఈ పూజలో పాల్గొంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా జరిగే కాలంలో ఇలాగే ఈ కలశాల పూజ, ఇలా అగ్నిగుండం, ఈ భవానీ మాలలు వేసుకొని ఈ పూజలు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఈ బోనాల పండుగ, కలశాల పండుగలు, ఈ అగ్నిగుండాలు, ఈ జ్యోతి పండుగలు కూడా జరుపుకుంటా మా పెద్దల ద్వారాగా, మా జనం ద్వారాగా ఈ మొత్తం మీద ఈ ఊరంతా కలిసి అగ్రంగా పండుగలు చేసుకుంటా ప్రతి ఒక్కరు కూడా ఎవరు తోచిన కాడికి సాయం చేసి ఈ భవానీలు అందరినీ ముందు నడిపి ఈ పండుగలు అలా జరిపిందరమండి. భవానీలు ఈ పాటిపల్లిది అమ్మవారు అండి. మొత్తం జనం అందరూ కూడా ఎవరు ఉపాసాలు కాటం ఉండి ఈ కలశాల పూజలంతా ఈ 160 మంది కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా జరుగుతుంది. భవానీలు 18 సంవత్సరాలు జరిపించుకుంటాం. అలాగే మా గురు భవానీ గారు అలాగే ఉపాసాలు ఉండి ఈ భవానీ గారు ఇగో నానజ్జీ అండి, అంటే వాళ్ళ తమ్ముడిని నేను భవానీ, ఇలా మా పెయింట్ గారు మళ్ళీ మా వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఇవన్నీ జరిపించుకుంటా నడుపుతాం భవానీలు. వాళ్ళ సెలవుతో ఈ జనాలతోటి అందరూ కూడా తల చేయేసి అమ్మవారిని మేము నిలిపికుంటున్నాం. అంటే మేము మా ఇంటి పేరు మద్దాలో అండి. ఈ పాటిపల్లి అమ్మవారు నిలిచిన తల్లి మాది 25 సంవత్సరాలు అవుతుంది భవానీ. 25 సంవత్సరాలు పెట్టి కూడా ఇదే రకంగా అలాగే తల్లి అలా జరుపుకుంటుంది. ఇలాగే ఇక్కడ పందిరి లేదు, నీళ్ళు లేదు, లేకపోయినా జరగాని వర్షం ఆఫ్ చేసుకొని ఈ పండుగలు అలా జరుపుకుంటుంది భవానీలు. జై భవానీ.